నా దేవుడు సామాన్యుడు కాదని, నా దేవుడు అసామాన్యుడని, నా దేవుడు అసాధ్యుడని నా హృదయానికి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది నా గతం. ఎప్పుడైతే నా దేవుడు అసామాన్యుడని అసాధ్యుడని నా హృదయం నాకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నా విశ్వాసము పెరుగుతుంది. నా శక్తికి మించిన సమస్య ఏదైనా ఒకవేళ నేను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాను అనుకోండి, ఏం జ్ఞాపకం వస్తుంది? ఈరోజు ఎదుర్కొంటున్న సమస్య కంటే గతంలో నేను ఎదుర్కొన్న సమస్య లేదా దేవుడు నాకు ఇచ్చినటువంటి జవాబు, దేవుడు నాకు ఇచ్చినటువంటి సమాధానం ఇంతకంటే విషమ పరిస్థితి గుండా, ఇంతకంటే బహు అపాయం గుండా, ఆపద గుండా నేను వెళుతున్నప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉండి ఆ సింహపు నోటి నుండి, గాఢాంధకారపు లోయలో నుండి నా దేవుడు నన్ను నడిపించి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. కాబట్టి ఎదురుగుండా ఉన్నటువంటి సమస్యను కూడా నా దేవుడు జయించుటకు నాకు శక్తిని ఇస్తాడో. అనగాని ఎదుట ఉన్న సమస్యను ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి? గతంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని నువ్వు మననము చేసుకోవాలి. మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటయ్యా అంటే మర్చిపోతున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమలో సమస్తమా ఆయన చేసిన మేలులను ఏది మర్చిపోవద్దు అన్నప్పుడు మనం ఏదో భారంగా ఫీల్ అవుతున్నాం. దయచేసి గమనించండి, ఒక్కసారి మనం బ్యాటరీ డౌన్ అయిపోతూ ఉందనుకోండి మనం ఏం చేస్తాం? ఛార్జింగ్ చేస్తాం, అవునా? మరి విశ్వాసం డౌన్ అయిపోతూ ఉందనుకోండి ఈజీగా మీ విశ్వాసాన్ని ఛార్జ్ చేసినటటువంటి ఒక అద్భుతమైన ఫార్ములా చెప్పమంటారా? ఏమిటి చెప్పండి? ఒక్కసారి వెనక్కి తిరిగి ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్. మీ ఆయన కొట్టింది, మీ ఆవిడ తిట్టింది, ఈ పనికి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ల వల్ల ఉపయోగం లేదు. దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో ఒక్కసారి మననం చేసుకో. ఏం జరుగుతుందో తెలుసా? నీ విశ్వాసము, అమ్మా అసలు ఏం జరిగిందో చెప్పు. ఎందుకులే నాయన, జరిగిందో జరిగిపోయిందిగా. ఏం జరిగిందో చెప్పు తల్లి. ఏమి జరిగిందో ఆ స్త్రీ చెప్పినప్పుడు ఏమి జరగబోతుందో యాయిరుకు అర్థమైపోయింది. మీకేమైనా అర్థమైందా? నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో నువ్వు జ్ఞాపకం పెట్టుకొని దాన్ని మననం చేసుకున్నట్లయితే, దానిని బట్టి దేవుణ్ణి స్తుతించినట్లయితే రాబోతున్న రోజుల్లో దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో నీకు అర్థమవుతుంది. రాబోతున్న రోజుల్లో దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని ఆశ్చర్యకార్యాన్ని నువ్వు చూడాలి అని అంటే వెనక్కి తిరిగి ఒకసారి చూడాలి. 30వ కీర్తన మొదటి వచనము, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషపడనీయక నీవు నన్ను ఏమిటి ఉద్ధరించావు కదయ్యా. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా శత్రువు నా విషయమై సంతోషించకుండా నన్ను ఉద్ధరించావు కదయ్యా, నన్ను కనికరించావు కదయ్యా, నన్ను ఆశీర్వదించావు కదయ్యా. గతాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత దావీదు ఏడ్చిన సంగతి, కన్నీళ్లు కార్చిన సంగతి అంతా ఉంటుంది అక్కడ. కానీ చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే ఆ రోజు ఆ స్త్రీ జీవితంలో జరిగినటువంటి సంఘటన చెప్పినప్పుడు జరగబోతున్న అద్భుతాన్ని యాయిరు ఏం చేయగలిగాడు? విశ్వసించగలిగాడు. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే జరిగిన సంఘటనను గూర్చి ఆ స్త్రీ చెప్పినప్పుడు. అమ్మా అయ్యా, నీ జీవితంలో భవిష్యత్తులో రాబోయే కాలంలో దేవుని యొక్క అసాధ్యాలు నీ జీవితంలో సాధ్యం కావాలి అని అంటే నీ జీవితంలో జరిగిన వాటిని ఒక్కసారి నీకు నువ్వు చెప్పుకో. నిరుత్సాహ నిస్పృహలో డిప్రెషన్లో ఉన్న ఒక సహోదరి సహోదరుణ్ణి బాగు చేస్తుందేమో. కాబట్టి ప్రతిరోజు నీ సాక్ష్యాన్ని పంచుకో.
దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు. పంచుకో సహోదరి, పంచుకో సహోదరుడా, అది వారి విశ్వాసాన్ని బలపరుస్తుంది, దేవుని ఆశ్చర్య కార్యము వారు పొందుకునే విధంగా చేస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా ఒక నూతన సందేశము నన్ను మమ్మలను బలపరుస్తూ, నన్ను మమ్మలను ప్రభువ ధైర్యపరుస్తూ, గతంలో మా జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశావో నాయన, భవిష్యత్తులో కూడా అంతకంటే గొప్ప అద్భుతాలు నువ్వు చేస్తావు, మేము చూస్తాం అనే విశ్వాసము మేము కలిగి ముందుకు సాగాలి. నువ్వు చేసినటువంటి మేలుల విషయంలో వాటి మేము జ్ఞాపకం చేసుకోవాలి, మననం చేసుకోవాలి, నిన్ను మనపూర్వకంగా స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మేము పంచుకునేటటువంటి సాక్ష్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి. అంతేకాకుండా మేము నాయన నువ్వు మా కోసం దాచిపెట్టిన శ్రేష్టమైన ఆశీర్వాదాలు, గతంలో మీరు చేసినటువంటి అద్భుతాలను ఆధారం చేసుకొని నిన్ను విశ్వసిస్తే ఊహించిన వాటికంటే, తలంచిన వాటికంటే అత్యధికముగా ఆ జీవితంలో అద్భుతములు చేయుటకు నువ్వు చాలిన దేవుడు అని నేను మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఈ సందేశం ద్వారా నా విశ్వాసాన్ని, మా విశ్వాసాన్ని బహుగా పురికొల్పినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండండి. కాక సెలవు.